అంటే ప్రజల్ని వ్యసనపరులుగా మారుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదులుతుందా అంటే ఈ వ్యవహారం అంతా చూస్తే అదే కనిపిస్తుంది. సో మొత్తంగా ఓవరాల్గా తీసుకుంటే మాత్రం ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ప్రజలు విద్యా వైద్యానికి దూరం చేస్తూ కేవలం వివిధ ఇట్లాంటి వాటికి బానిసలుగా వ్యసనపరులుగా మార్చేసి ప్రజల్ని ఒక మభ్య పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలోని చర్చ అయితే తెరపైకి వస్తుంది. శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, సో ఇందిరా శోభన్ గారు లెక్కలతో సహా చెప్పారు, నర్సయ్యగౌడ్ గారు అదే విషయం చెప్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వ్యసనపరులుగా మార్చే దిశగా ఒక కుట్ర జరుగుతుందా అనే ఒక చర్చ జరుగుతూ ఉంది సార్, దీనిపైన మీరు ఏం చెప్తారు నిజంగా? ఎందుకంటే విద్యా వైద్యంతో పాటు ప్రజల్ని ఉద్యోగ ఉపాధి రంగాల అవకాశాలు కల్పించి ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఈ సమయంలో ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, అంటే మద్యాన్ని, గుడుంబాని, సారాయిని లేదా బెల్ట్ షాపుల్ని అరికట్టకుండా వాటిని నియంత్రించకుండా మద్యాన్ని ఏరులై పారే విధంగా ఈరోజు ఈ సర్కారు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి? సో దాంట్లో భాగమే ఈ జరుగుతున్నటువంటి ఘటనలు అనేది వస్తున్నటువంటి చర్చ. అంటే కేసీఆర్ ప్రభుత్వం లాజిక్ గా ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదు అవన్నీ కేసీఆర్ గారికి బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లోనే కుటుంబాను మాయం చేస్తున్నాం అని చెప్పి దాదాపు 1,000 కోట్ల వరకు ఖర్చు పెట్టినామని ముఖ్యమంత్రి గారే ప్రకటించుకున్నారు. మరి ఎక్కడైనా బంద్ అయితే బంద్ కావద్దు, కానీ ఇప్పటికీ కుటుంబ అమ్ముడుపోతుంది అనేది వింటున్నాం. ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు అదే విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే కుటుంబాను బంద్ చేసినామని చెప్తే చీఫ్ లిక్కర్ ని బంద్ చేసినామని చెప్తే చీఫ్ లిక్కర్ ని ప్రవేశపెట్టి కుటుంబాన్ని పనిచేసి అంటే ఆదాయాన్ని తగ్గించుకోలేదు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది తప్ప నిజంగానే సమాజంలో జరుగుతున్న ఈ కుటుంబాలతో మిగతా చీఫ్ లిక్కర్లతో జరుగుతున్న సంఘటనల మీద అతనికి ఏమి ధ్యాసం లేదు. అంటే ఎంతసేపు తాను చేస్తున్న దాన్ని ప్రజలు సమర్థించే రకంగా చెప్పుకోవడం అనేది వ్యవహారం. ఇప్పటిదాకా ఇందిరా శోభన్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పిన వారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆమె చేసిన సర్వీస్ నిజంగా ఇప్పుడు వారు చెప్తుంటే నేను విన్నది ఏంటంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఆమె పనిచేసిందని చెప్పాలి. ఈ విషయం గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తున్నది వివరంగా చెప్పినాక గవర్నర్ కూడా స్పందించకపోవడం ఒక విచిత్రమే. ఒకటి ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేషన్ నుంచి గవర్నర్ ఒక రాజ్యాంగ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మొదటి పౌరురాలు, మొదటి పౌరుడు ఈ రాష్ట్రానికి గవర్నరు, దాని మీద స్పందించాలే, ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. అది ఏమి జరుగుతలేదు మన దగ్గర సార్. అదొక ఆనవాయితీగా మారింది. గవర్నర్కి ఇచ్చేసినామని అంటే గవర్నర్ చూస్తుందనంటే ఆమె ఎవరున్నా కానీ, గవర్నర్ ఎవరున్నా కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితులు ఎక్కడేం కనపడతలేవు మనకైతే. రాష్ట్రంలో ఎన్ని సంఘటనలు, భయంకరమైన సంఘటనల మీద గవర్నర్కు వినతి పత్రాలు ఇస్తుంటే ఎడిపోతున్నాయి, చెత్తపుట్లకు పోతున్నాయి. అంటే ఇది ఏంటంటే గవర్నర్లు కూడా చాలా ఖచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అది ఎందుకంటే ప్రభుత్వాన్ని మీద అజమాయిషీ చేయమని చెప్పడం కాదు, అది ప్రభుత్వాన్ని హెచ్చరించమని చెప్పడం. హెచ్చరించే పరిస్థితులలో కూడా గవర్నర్ లేకపోతే ఇది నిజంగానే దురదృష్టకరమైన పరిణామం. ఇంత పెద్ద సంఘటన, ఇప్పుడు డ్రగ్స్ కేసు చూడండి మీరు, 4 ఇయర్స్ బ్యాక్ డ్రగ్స్ కేసు దాదాపు టీవీ సీరియల్ లాగా నడిచింది నెలల పాటు. అవును సార్. ఏం జరిగిందండి, ఎవరు చేసింది అది? ఎక్సైజ్ దర్యాప్తు జరిగింది, మన స్టేట్ గవర్నమెంట్ చేసిన దర్యాప్తు. ఆఖరికి వస్తే మరి ఆపద్ బంధువులు ఎవరున్నారో అన్న వారికి తెలియదు. ఆ కేసు సంగతి ఏమైందో, దాని దర్యాప్తు ఏమైందో, దాని రిజల్ట్ ఏందో ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి అక్షరం ఒక్క తెలియదు. ఎందుకు తెలియదు? మొదట్లో కొందరున్నారు, మొదట్లో వాళ్ళు దర్యాప్తు చేసిన సినిమా యాక్టర్లు కొందరుంటే తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చినాక మరికొందరు బయటకు వచ్చారు. అవును, ఆ మరికొందరు బయటకు వచ్చిన వాళ్ళ కోసమే మరి దర్యాప్తు ఆగిపోయిందా? ప్రజలకు అనుమానమే కదా. ఇవన్నీ కల్లారా ఒక ప్రభుత్వం ఇంత నిర్లజ్జగా పనిచేస్తున్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థ కూడా కొంత షేర్ పనిలో మనం ఇన్వాల్వ్ కావాలి. గవర్నర్ కూడా చెప్పాలి. ఎందుకు చెప్పకూడదండి? సమాజానికి అసాంఘికమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు అటువంటి టైంలోనే గవర్నర్ పట్టించుకోవాలి అసలు వాస్తవాన్ని. కాబట్టి మహిళా కమిషనర్, మహిళా కమిషన్ కూడా పోయి ఇందిరా గారు చెప్పిందని చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చిన సునీత లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పిండ్రు. ఆమె మహిళా కమిషన్ చైర్మన్ అంటే మరి ఉత్సవ విగ్రహమా ఏమన్నా పనిచేస్తుందా? ఆమె రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే సైదాబాద్ ఘటనకు సంబంధించి కనీసం స్పందించలేరు సార్ వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే సెంట్రిక్ గా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉంటే తప్ప రాష్ట్రంలో ఏది జరగని పరిస్థితి ఉన్నది. రాష్ట్రానికి ఆదాయం పెంచుకోవాలి, ఓట్ల పథకాలకు పైసలు ఇవ్వాలి, ప్రజలకు ప్రజలను తాగుబోతులు చేయాలి, రెవెన్యూ కలెక్షన్ చేసుకోవాలి. 5,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు రీచ్ అయింది విత్ ఇన్ ది 6 ఇయర్స్ లో అంటే దాని అర్థం ఏంటండి? ఎంత పెరిగింది, ఎక్కడ పోతున్నాయి ఆ డబ్బులని?
ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నావు. సమాజంలో దుర్ఘటనలు జరుగుతున్నాయి, సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, డ్రగ్స్ తోటి కావచ్చు, తాగుబోతులుగా మారి కావచ్చు, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ తన పథకాల కోసం, ఓటు పథకాల కోసం డబ్బులు కావాలి కాబట్టి ప్రజల్ని తాగబెడతా అని చెప్తాడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? అంటే 5,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు రీచ్ అయిందని అంటే ఇప్పుడు ఎంతమందిని, ఎంతమందికి తాగుడు అలవాటు చేసినట్టు తెలంగాణ సమాజంలో 4 కోట్ల ప్రజలలో దాని షేర్ ఏంది? దేనికోసం చేస్తున్నావు? నీ పథక నీ ఓటు పథకాల కోసం చేస్తున్నావు. అంటే ఓవైపు ఆరోగ్యాన్ని పాడు చేస్తావు, ఓవైపు సమాజాన్ని పాడు చేస్తావు, ఓవైపు అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం, తన ఓటు పథకాల కోసం చేస్తున్నట్టే కదా. ఇంత దుర్మార్గంగా ఒక ఒక ప్రభుత్వం నడవడం అనేది నిజంగానే సిగ్గుచేటైనటువంటి విషయం. నిన్నటి సంఘటన రాజు సంఘటన, ఇప్పుడు ఇంకోటి ఈ మద్యం పాలసీలో నిన్న కేబినెట్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు? మాట్లాడదాం సార్, మనం ఒక చిన్న బ్రేక్ వెళ్దాం సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, దాని అదే అంశానికి వద్దాం, ఎందుకంటే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చిన్న బ్రేక్. కులాల వారీగా ఒకటి మన పరమేశ్వర్ గారు కులాల వారీగా మద్యం అమ్మకాలం గుడిస్తున్నాం అంటే బయట ప్రపంచం ఎవరైనా నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు కోరుకునేదేమో విద్య వైద్యం, విద్యలోనూ రిజర్వేషన్ కలిపి మాట్లాడదాం సార్, మనం మాట్లాడదాం.